పెడతా మీరు పేరెంట్ అడిగి పిలుద్దామని వచ్చానమ్మా బొట్టు పేరెంటం బొట్టు ఆడడానికి భగవంతుడి ఇచ్చిన వరం ఇంద్రియాల్లో కన్నెంత ముఖ్యమో పిల్లాలికి బొట్టంత ముఖ్యం ఈ బొట్టు కోసమే పట్టుపట్టి యమధర్మరాజుతో గెరవ చేసి తిరిగి బొట్టు గెలుచుకుంది సావిత్రి ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నారు నువ్వు మరి స్పీడ్ గా పోతున్నావు బొట్టు రాలిపోతుందని చెప్తున్నా అసలు మీరు వచ్చింది పేరెంట్ అడిగి పిలవడానికేనా ఏ చూడనే మేము వచ్చింది మీ బొట్టు రాలిపోతదని హెచ్చరించడానికి ఎవరు రాల్చేది నేను భవానీ కేసు విషయంలో నేను చెప్పినట్టుగా నువ్వు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాయాలి ఆ రాత్రి ముగ్గురుతో గడిపిన భవానీ పరువు పోతుందనే భయంతో జీబులోంచి దూకి లారీ కింద పడి చచ్చింది అది పచ్చి తిరుగుపోతైన ఒక ఆడదాన్ని గురించి మరొక ఆడదాన్ని ఇలా రాయమని అడుగుతున్నావు నువ్వు అసలు ఆడదానికే పుట్టావా లేదు నేను అసలు అమ్మ నాన్నకే పుట్టలేదు దేవతలకు రాక్షసులకు క్రాస్ బిన్ని అందుకే భాగ్యనగరం నుంచి హస్తినాపురం దాకా వెలిగిపోతున్నాను ఈ రోజు నుంచి ఆరిపోవడం మొదలవుతుంది నేను మాంసాహారనే రుచి చూడకుండానే ఈ టైప్ అయినా తినేస్తాను నువ్వు కత్తులతో ప్రాణం తీసే టైప్ అయితే నేను కత్తులతో ప్రాణం పోసే టైప్ గెట్ అవుట్ గెట్ లాస్ట్ సాహసం ఖరీదు ఈ పసుపు కుంకాలే ఆడదానికి ఈ గెటప్ ఎప్పుడేస్తారో తెలుసా మొగుడు చచ్చిన పదో రోజున తెల్లారితే విధవరాల్ని చెయ్యబోయే ముందు దయచేసి ఆ కర్మ కొరితే పదండి హలో నా పసుపు కుంకాలు రాలిపోతే నాకొక్క దానికే నష్టం నిన్ను వదిలిపెడితే ప్రజాస్వామ్యానికి పసుపు కుంకాలు రాలిపోతాయి ఈ రోజు నుంచి నీకు ముగ్గురు కొడుకులు కాదు ఇద్దరే కొడుకులు అనుకో అమ్మా ధర్మం చేయమ్మా ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది తల్లే నాలాంటి పిల్లలు ఆడే మంది పుడతారమ్మా ధర్మం చేయి క్యాన్సర్ తో బాధపడుతున్నాను మా బావు చేయించుకుంటాను ధర్మం చేయండి ఊరు 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 నీ క్యాన్సరా మొన్న బాగానే ఉన్నావు కదా ఎప్పుడు వచ్చిందా నీకు క్యాన్సరా నిన్న వచ్చిందిరే నిన్న అవును బాబు టైం బాగలేకపోతే నిన్న మొన్న ఉంది మొన్న నిన్న ఉంది టోటల్ గా నిన్న మొన్న కలిపి సున్నా ఉంది క్యాన్సర్ వచ్చిన వాడికి నీకెందుకయ్యా డబ్బు పోయేదాకా బతకాలి కదమ్మా అందుకు చిల్లర ఎవరు అడిగారు బాబు ఓ వంద ఉంటే కొట్టు ఎంత వంద వంద ఆ వందే ఏమి కష్టాలు జీతమా నా కార్మిక సోదరులకు రంగు నీళ్ళు ఇచ్చి మందు నీళ్ళని నమ్మించుకుంది సమ్మేగా లేవా లేవు లేవా లేవు నమస్తే సుబ్బారావు ఎవడు లేడు కదా అనుకున్నానులే బాబు వెళ్ళరా నురాయ చిల్లర లేదట చిల్లర లేదు ఐదు రూపాయలు 75 పైసలు 6 రూపాయలకు బ్లాక్ అమ్ముకుంటాను ఆ మిల్క్ బ్రెడ్ ఆ మిల్క్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ సార్ సార్ బ్రేక్ ఇన్స్పెక్టర్ అన్న ఎవరో పొడిచింది సార్ ఎమర్జెన్సీ వార్డ్ లో చేర్పించండి ఎమర్జెన్సీ వార్డ్ లో చేర్చాలో ఏ మందులు ఇవ్వాలో కూడా నువ్వే చెప్తావా ఏయ్ బెడ్ ఏమన్నా ఖాళీగా ఉందేమో చూడు అవే నువ్వు పురుగులు పడి తెస్తావు ఏయ్ బెడ్ ఏమన్నాడు కదా ఇంకా చావలేదుగా ఎందుకు ఏడుపు నా చెల్లెలు బ్రెడ్ తిన్న రోజున నిన్ను బెడ్ ఎక్కించాలరా ఇయాల నీ జీవం ఇస్తా వాడెవడికో యాక్సిడెంట్ అయిందమ్మా ఎమర్జెన్సీ వార్డు లో ఖాళీ లేదంటే గొడవ చేస్తున్నాడు ఎవడు అంటావు బే నీ పెరిమిటి చావు పట్టుకున్నాడమ్మా Oh, my God.
this is Trisha. I'm Radhika Apte. What's your name, Krishna Mundi? I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means? Entertainment. Entertainment. Entertainment.